నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో సమాజం ఉంటూ ఉంది. అసలు క్రైస్తవులు ఎవరు? మెడలో సిలువ వేసుకుంటే క్రైస్తవుల, ఇంటి మీద సిలువ వేసుకుంటే క్రైస్తవుల, చేతిలో బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటే క్రైస్తవుల, లేకపోతే వారు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనంలో బైబిల్ గ్రంథాన్ని ఉంచుకుంటే క్రైస్తవుల. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఏమి చేయాలంటే యేసు ప్రభులు వారే చెప్పారు. లూకా సువార్త 9:23 ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఏదో మెడలో సిలువ వేసుకొని, ఇంటి మీద సిలువ వేసుకొని, బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకునేసి, బైబిల్ని సంకలో పెట్టుకునేసి క్రైస్తవుడు అని సమాజంలో తనకు తాను చెప్పుకుంటే క్రైస్తవుడు కాదండి. నిజమైన క్రైస్తవుడు తన్ను తాను ఉపేక్షించుకుంటాడు, సిలువను ఎత్తుకుంటాడు. ఏమిటా సిలువ అంటే బైబిల్ గ్రంథం దేన్నైతే చేయమని చెబుతూ ఉందో దానిని చేసినప్పుడు ఒక సిలువ, ఒక శ్రమ, ఒక కష్టం అన్నటువంటిది విశ్వాసి జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సిలువను ఎత్తుకొని యేసు ప్రభువులు వారు వెంబడించమన్నారు తప్పితే ఏదో చర్చి దగ్గరికి వెళ్ళి, వాటికన్ సిటీకి వెళ్ళి, గుడ్ ఫ్రైడేకో, ఈస్టర్కో, క్రిస్మస్కో చర్చికి వెళ్ళేటువంటి వారు క్రైస్తవులు కానే కాదు. క్రైస్తవుడు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో యేసు ప్రభువులు వారే స్పష్టంగా చెప్పారు. అసలు నిజమైనటువంటి క్రైస్తవుడైతే ఒక గుడి దగ్గరికి వెళ్ళి పని చేయడు, గుడిలో ఒక పదవిని ఆశించడు. యేసు ప్రభువులు వారికి కూడా ఇదే పరిస్థితి వచ్చింది. మత్తయి సువార్త 4:10 సాతాను యేసు ప్రభువుకి ఈ లోక రాజ్యములన్నిటినీ కూడా చూపించాడు. కానీ యేసు ప్రభులు వారు ఒకటే చెప్పారు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. అయితే నేడు చాలామంది క్రైస్తవులు ఏదో ఒక పదవికో, ఏదో ఒక హోదాకో, రాజకీయంగానో, లేకపోతే స్వలాభము కొరకో క్రైస్తవునిగా నటిస్తూ, లేకపోతే యేసు ప్రభువుని ఉపయోగిస్తూ ఉంటూ ఉన్నారు. అది మంచిది కాదు. నిజమైనటువంటి క్రైస్తవుడు తన దేవునికి తప్ప ఇంకా ఎవరికి మ్రొక్కడు. యేసు ప్రభువులు వారు అలా జీవించారు, క్రైస్తవులు అలా జీవించాలని తేల్చి చెప్పారు. ఈ అవగాహన చాలామంది క్రైస్తవులకు లేదు. కాబట్టే వారు, మనం భారతదేశంలో ఉన్నాము, ఇక్కడ హిందూ శాతం ఎక్కువ ఉంది కాబట్టి మనం అన్ని మతాలని గౌరవించాలి అని కుంటి సాకులు చెప్తూ ఉంటారు. ఏమండి, సచిన్ టెండూల్కర్ గారు కానీ, విరాట్ కోహ్లీ గారు కానీ, వీరికి అభిమానులు కేవలం హిందువులే ఉన్నారా? ఎంతమంది ముస్లింలు లేరు? ఎంతమంది క్రైస్తవులు లేరు? ఒక అభిమానం అన్నటువంటిది మతాన్ని ఆధారం చేసుకొని సంపాదిస్తారా అండి? ఓట్ల కోసం గుళ్ళు తిరుగుతారా, మసీదులు తిరుగుతారా? నేను అడుగుతున్నానండి. నిన్నటికి మొన్న రాజమండ్రి రైల్వే స్టేషన్లో భిక్ష అడుక్కునేటువంటి ఒక వృద్ధురాలు, ఒక హిందూ స్వామీజీ గారు ఒక హిందూ స్లోగన్ చెప్పమంటే ఆమె చెప్పలేదు, మేమది చెప్పకూడదని చెప్పింది. ఆ అడుక్కునేటువంటి ఆమెకు ఉన్నటువంటి ఇంకిత జ్ఞానము నేడు క్రైస్తవులకు కానీ, క్రైస్తవ నాయకులకు కానీ లేదా? ఎందుకని సమర్థిస్తారండి మీరు? మీకు దమ్ము ధైర్యం లేకపోవచ్చు. ఒక వ్యక్తి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే చెప్పే ధైర్యము, దమ్ము మీకు లేకపోవచ్చు. అయితే చెప్తున్నటువంటి వారిని మీరు బెదిరిస్తారా? చెప్తున్నటువంటి వారిని మీరు అడ్డుకుంటారా? యేసు ప్రభు చెప్పలేదా నీ ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవించాలని? చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ. విన్నారా? విడిదీసా? విన్నారా? గమనించండి. హరే కృష్ణ. చూసారా, స్ట్రాంగ్ గా ఉంది మతం విషయంలో. వీ షుడ్ అప్రిషియేట్ అండ్ ఆవిడకున్న కమిట్మెంట్. గోవిందా, అది శాబాష్, సంతోషమ్మా. మరి రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి మహిళ చెప్పినంత ధైర్యంగా మీరు కూడా చెప్పండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల్ని వంచిస్తున్నాడు, మీరు చెప్పండి ధైర్యంగా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు, మీరు చెప్పండి.
రాజశేఖర్ సారీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం క్రైస్తవుల్ని వంచిస్తుంది చెప్పండి. కాదు మీరు చెప్పండి సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తప్పు పట్టడం లేదు. ఎవరిని తప్పు పడుతున్నానంటే క్రైస్తవ నాయకుడిని క్రైస్తవుని తప్పు పడుతున్నాను. ఎందుకంటే వీరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారండి, వీరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథము వ్యతిరేకిస్తున్నటువంటి దాన్ని చెప్పలేకపోతున్నారు. ఈ దుస్థితి ఎవరికంటే క్రైస్తవులకు, క్రైస్తవ నాయకులకి. యేసు వాక్యాలు చదువుతాడా లేదా? అతనికి యేసు ప్రభువును కొలిచేటువంటి హక్కు ఉందా లేదా మీరు చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరు నాకు ప్రశ్న అడిగారు, నేను జవాబు చెప్తాను. యేసు ప్రభువులు వారే స్వయంగా చెప్పారండి. మూర్తి గారు దయచేసి మాటలు నన్ను చెప్పనివ్వండి. ఎందుకంటే యేసు ప్రభువులు వారే, యేసు ప్రభువుని నమ్ముకొనినటువంటి వారు సమాజంలో ఎలా జీవించాలో చెప్పారు. మత్తయి సువార్త 10:32-33 వచనాలలో యేసు ప్రభువులు వారే అన్నారు, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో నేను పరలోకమందున్న నా తండ్రి ఎదుట వానిని ఎరుగనందును. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వాడు ధైర్యంగా, ధైర్యంగా అండి, ఏ హోదాలో ఉన్నా. ఆమె చెప్పాను కదా, భిక్ష అడుక్కునేటువంటి ఆమె చెప్పింది, యేసు ప్రభు నా దేవుడు కాబట్టి కాబట్టి క్రైస్తవుడు ఎక్కడ ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, క్రైస్తవుడు యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. మీరు చదివినటువంటి ఈ యేసు కీర్తనలన్నీ చెప్పొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు యేసు ప్రభువును కొలుస్తున్నటువంటి వ్యక్తి లేకపోతే హిందువా? కరుణాకర్ గారు, మూర్తి గారు, నేను మూర్తి గారు, నేను మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఏంటిదంటే, నేను ఇక్కడికి ఒక క్రిస్టియన్ రిప్రజెంటేటివ్గా వచ్చాను కాబట్టి ఖచ్చితంగా మీరు నన్ను ఎప్పుడు పిలిచినా నేను ఖచ్చితంగా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది క్రైస్తవులకి బైబిల్ తెలియదండి. ఇప్పుడు క్రైస్తవ జీవితం అన్నటువంటిది నాకు నచ్చినట్టుగానో ఇంకొకరికి నచ్చినట్టుగానో జీవించేటువంటిది కాదు, కాబట్టి అవి కోట్ చేయాల్సి వస్తుంది. రెండవదిగా ఏంటిదంటే, ఎవరో ఒకరు సెలబ్రిటీనో, రాజకీయ నాయకుడో, ఒక హీరోనో, వాళ్ళు ఏదో యేసు ప్రభు గురించి రెండు మాటలు చెప్తే చాలామంది క్రైస్తవులు దాన్ని తీసుకొని చాలా సంతోషిస్తారు, వాళ్ళని కూడా క్రైస్తవులుగా అనుకుంటూ ఉంటారు. అది చాలా పొరపాటు. అందుకే నేను ఇంతకుముందు బైబిల్లో నుండి ఒక రెండు సందర్భాలను జ్ఞాపకం చేయడం జరిగింది. మూడవదిగా నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆ ట్రస్ట్కి ఏదో ఒక ఆమెడ చర్చికి వెళ్ళారని, ఆమె వాటికన్ సిటీకి వెళ్ళారని, కాబట్టి ఆమెను ఆ హిందూ ట్రస్ట్కి నియమించకూడదు అని చెప్తున్నారు కదా. ఇంతకుముందు కూడా గతంలో అనిత గారిని కావచ్చు, సుధాకర్ గారిని కావచ్చు, వారు మత ఆచారములను అనుసరించారు గతంలో, కాబట్టి వాటిని అవునండి అదే చేయకూడదని ధర్నాలు చేశారు కదా, వారిని ఆ టీటీడీ చైర్మన్గా చేయకూడదని ధర్నాలు చేశారు కదా. ఇప్పుడు ఈరోజు మీరు ముఖ్యమంత్రిని క్రైస్తవునిగా అంటూ ఉన్నారు, ఆయన ఏదో హిందువుల మీద తానే స్వయంగా దాడి చేయిస్తున్నాడు అన్నట్లుగా చాలామంది మాట్లాడుతున్నారు. అది నేను నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అలా హిందువుల మీద దాడి చేయిస్తారనేటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఒక నిమిషం స్వామీజీ గారు, మీరు చాలాసేపు మాట్లాడారు, నేను విన్నాను. ఒకే ఒక ప్రశ్న ఇప్పుడు మూర్తి గారు ఒకే ఒక ప్రశ్న ఏదో చర్చికి వెళ్ళారనో వాటికన్ సిటీకి వెళ్ళారనో పలాని హిందూ సంస్థకు చైర్మన్గా అధిపతిగా నియమించడాన్ని మీరు అడ్డుకుంటూ ఉన్నారు, దాన్ని గర్హిస్తూ ఉన్నారు, దాన్ని మీరు ఖండిస్తూ ఉన్నారు. అయితే క్రైస్తవుడని మీరే చెప్తున్నారు ముఖ్యమంత్రిని, ఆయన కొండ మీదికి స్వామికి బట్టలు ఇవ్వడానికి వస్త్రాలు సమర్పించేదాన్ని మీరు ఎందుకు ఖండించరు? ఆయన ఎందుకు ఖండించరు? దాని గురించి ఎందుకు మాట్లాడరు? దాన్ని ఎందుకు మీరు అడ్డుకోరు? తుడుకొని వెళ్ళారు ఆయన, ఖండించాము. ఆయన ఏమో వెళ్ళేటప్పుడు నేను అది అడగడం లేదండి. మూర్తి గారు నా ప్రశ్న ఒకటే, నేను సూటిగా అడుగుతున్నాను, అందరినీ అడుగుతున్నాను. కరుణాకర్ గారు, నా ప్రశ్న ఒకటే. కరుణాకర్ గారు, మీరు టీటీడీ చైర్మన్ ని
లేకపోతే ఆ ట్రస్ట్ కి ఎవరినో ఒక అధినేతగా మీరు నిర్మిస్తూ ఉన్నందుకు, నియమిస్తూ ఉన్నందుకే మీరు వాళ్ళు చర్చికి వెళ్ళారు, వారు క్రైస్తవ మతాన్ని ఆచరించారని చెప్తున్నారే, దీనికి ధర్నా చేస్తున్నారే. ముఖ్యమంత్రి గారు క్రైస్తవుడైనప్పటికీ ఆయన కొండ మీదకి వెళ్ళి ఆ స్వామికి వస్త్రాలు సమర్పించేదాన్ని ఎందుకు అడ్డుకోలేదు? నేను చెప్తానండి, మీ ప్రశ్న నాకు అర్థమైంది, నేను చెప్తానండి. ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా ఎవరైనా కానీ ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రభుత్వాధినేతలుగా ఉన్నవాళ్ళు ఏ దేవాలయానికైనా ఏ ప్రార్థనా స్థలానికైనా వెళ్ళొచ్చు, అక్కడ ఉన్నటువంటి నియమాల్ని పాటిస్తూ. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళొచ్చు, ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి, ఆయన వ్యక్తిగతంగా ఏ మతాన్ని ఆచరించినా ఆయన ఈ రాష్ట్రం మొత్తానికి పాలకుడు కాబట్టి, లేదా ప్రధాని అయితే దేశం మొత్తానికి పాలకుడు కాబట్టి నువ్వు ఈ గుడికి రావద్దు, ఈ ప్రార్థనకి వెళ్ళొద్దు అనడానికి లేదు. అయితే ఆ టీటీడీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిబంధనలు, చట్టము, బైలాస్ ప్రకారం ఈ స్వామివారి మీద నేను విశ్వాసం ప్రకటిస్తున్నాను అని అఫిడవిట్ ఇచ్చి వెళ్ళొచ్చు. విదేశీయులు కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు వేరే మతస్థులు అయినా స్వామిని చూడడానికి. ఒక్క నిమిషం మీ పాయింట్ అవ్వలేదు కదా సార్. లెట్ మీ ఫినిష్ ప్లీజ్. ఆ విశ్వాసం ఉందని ప్రకటించాలి. అలా విశ్వాసం ఉందని ఆయన ప్రకటించలేదు కాబట్టి స్వామీజీలు, బీజేపీ నాయకులు వీళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు, నువ్వు ఎందుకు ప్రకటించలేదని అన్నారు. ఓకే. రెండు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్లుగా అంటే టీటీడీకైనా సింహాచలానికైనా ఏదైనా దేవస్థానం బోర్డ్ చైర్మన్లుగా నియమిస్తే అన్యమతాల మీద విశ్వాసం ఉన్న వాళ్ళని నియమించకూడదు. ఇది నియామకం, అది ప్రజలతో ఎన్నుకున్నది. రెండింటి మధ్య వ్యత్యాసం చూడండి. ఇంకొకటి, మీరు ఇప్పుడు సపోజ్ చర్చ్ ఉంది, చర్చ్కి మీరు నిర్వాహకుడిగా ఒకసారి టెంపుల్కి వెళ్ళిన మీరు ఒప్పుకుంటారా? బైబిల్ ఏం చెప్తోంది? మీరే కోట్ చేశారు, పూర్తిగా క్రీస్తునే నమ్మాలి, వేరే దేవుని నమ్మొద్దు అని మీరు కోట్ చేశారు కూడా. అలాంటి హిందూ దేవాలయానికో మసీదుకో వెళ్తూ ఓ చర్చ్కి నిర్వాహకుడిగా ఉంటే మీరు ఒప్పుకోరు, మీ బైబిల్ ఒప్పుకోదు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిబంధనలు అన్యమతాన్ని ఆచరించే వాళ్ళని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గానే కాదు టీటీడీలో ఉద్యోగిగా కూడా అంగీకరించవు, అది చట్టం కూడా ఉంది. ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గమనించమని కోరుకుంటున్నా. ఒకసారి సురేంద్ర చెప్తారు, సురేంద్ర తర్వాత నేను లాయర్ గారితో మాట్లాడతాను. సురేంద్ర ఉన్నారా? మీరు ఫస్ట్ మాట్లాడుతూ యేసు ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు అంటే నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరు అని చెప్పి మాట్లాడుతూ ఏదే దానికి వెళితే వారు యేసు ప్రభు మీద విశ్వాసం లేనట్టు అన్నట్టు మీ వాక్యాలు, మీ ఏదో మీ భాషలో మీ వాక్యాల్లో ఒకటి చెప్పారు, అదే నాకు అర్థమైంది. అంటే యేసు ప్రభు మీద మాత్రమే నమ్మకం ఉన్నవాడు మాత్రమే క్రిస్టియన్ అవుతాడు, కానీ ఇంకొకరిని నమ్మిన వాడు క్రిస్టియన్ కాడు అనేటువంటిది నాకు అర్థమైంది మీరు చెప్పిన దాంట్లో. మేబీ అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి పట్టుబడి సమర్పించి బొట్టు పెట్టుకొని శాలవు కప్పుకొని ఇవన్నీ చేస్తున్నప్పుడు యాజ్ ఎ చర్చి ఫాదర్ గా మీరు క్రిస్టియన్ సమాజానికి ఒక పిలుపు ఇవ్వండి. ఇతను ముసుగేసుకున్నటువంటి క్రిస్టియన్ ముసుగేసుకున్నటువంటి ఒక వ్యక్తి, ఇతను నిజమైనటువంటి క్రిస్టియన్ కాదు, నిజమైనటువంటి క్రిస్టియన్ ఈ విధమైనటువంటి మోసాలకు పాల్పడడు, ఏదో కాశీలోనో వారణాసిలోనో లేకపోతే అది ఎక్కడో మరి గంగానదిలో స్వామీజీ దగ్గర మునిగి, లేకపోతే ఇక్కడ స్వామీజీ పక్కా హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి స్వామీజీ దగ్గరకు వచ్చి వారి కాళ్ళ దగ్గర ఆస్తులు తీసుకుని ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఈయన ఖచ్చితంగా క్రిస్టియన్ కాదు అని మీలాంటి వాళ్ళు ప్రకటించండి. కరుణాకర్ గారు అయితే బైబిల్ కోట్ చేస్తున్నారండి, క్రైస్తవ్యం ఫాలో అయ్యేవారు వేరే మత దేవుణ్ణి చైర్మన్ గా ఉండాలంటే హిందూయిజం నమ్మాలి, నమ్మాలి కదా, హిందూయిజం నమ్మాలి, హిందూయిజం ప్రాక్టీస్ చేయాలి, అక్కడ జరుగుతున్న రిచువల్స్ వర్షిప్ నమ్మాలి కదా. స్వామీజీ మీరు అయిన దాకా కరుణాకర్ గారితో కంక్లూడ్ చేస్తారు. స్వామీజీ మూర్తి గారు ఒక ప్రశ్న, మూర్తి గారు ప్లీజ్ అడగండి. కరుణాకర్ మూర్తి గారు ఒక్క ప్రశ్న ఇక్కడ లాయర్ గారిని అడగాలి. ఇప్పుడు మీరు చెప్పారు ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళాలని చెప్పారు. వెళ్ళాలే, అక్కడ దాన్ని ఫాలో అవ్వాలన్నా వెళ్ళొచ్చు. అయితే ఎవరైనా వెళ్ళొచ్చు,
వెళ్ళచ్చు వెళ్ళచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు అన్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తే కదా ఇప్పుడు ఎవరినో ఒకరిని నియమిస్తున్నారు, దాన్ని ఎలా తప్పుపడతాం?